హెల్మెట్ లేకపోవడం వల్ల మాత్రమే ప్రాణాపాయ స్థితిలో ఉంది. అదే వాళ్ళు కనుక హెల్మెట్ పెట్టుకొని ఉండుంటే వాళ్ళ కుటుంబం ఏడకుండా ఏడవకుండా ఈరోజు కనీసం ప్రాణాలైనా దక్కే అవకాశం ఉండే హోప్ ఉండే. ఇక్కడ రాసిన 20 మందిలో కేవలం ఒక ఇద్దరు మాత్రమే హెల్మెట్ పెట్టుకున్నారు. అతను ఒకనే అతను ఇక్కడ ఎవరికీ కూడా హెల్మెట్ లేదు. అందరూ తప్పు చేస్తున్నారు. మేము మా డిపార్ట్మెంట్ చేస్తున్నారు, మీరు చేస్తున్నారు, ప్రతి ఒక్కరు చేస్తున్నారు. సో మేము మా చల్లపల్లి పోలీస్ తరఫున కోరుకున్నది ఏంటంటే దయచేసి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. మనకి ప్రాణం ఉంటే మన ఇంటిలో మన కోసం మన కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి మనం సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. లాంగ్ జర్నీ చేస్తున్నారు. లాంగ్ జర్నీ చేసే వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ లేకుండా ప్రయాణం అనేది చాలా చాలా ప్రమాదకరం. కొన్ని సంవత్సరాల నుంచి పోలీసు చెబుతూనే ఉన్నారు, ఫైన్లు వేయించుకునే వాళ్ళు వేయించుకుంటున్నారు, ఫైన్లు కడుతున్నారు, కానీ హెల్మెట్ మాత్రం కొనట్లా, హెల్మెట్ పెట్టుకోవట్లేదు అసలు. దయచేసి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మీ అందరినీ కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాం. ఎవరైతే ఎంతమంది ఆపిన దాంట్లోని మీరు రెండు ఎదురికి మీరు ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారో మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి వీటికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. హెల్మెట్ పెట్టుకున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరైనా అంటే ఏం లేదు అంటే ఇంట్లో మనకి మన కోసం ఎదురు చూస్తున్న కుటుంబం ఉంటుంది, మనకి తెలియకుండా ఏదైనా ప్రమాదం జరగచ్చు. నేను బాగా డ్రైవ్ చేస్తున్నాను, నా తప్పే ఉందని అనుకుంటారు, అది తప్పు. మీరు ఎంత బాగా డ్రైవ్ చేసినా ఎదుటోడు కరెక్ట్గా ఉండాలని గ్యారంటీ లేదు కదా. అది తాగుండొచ్చు, లేదా మైనర్ అవ్వండొచ్చు, ర్యాష్ డ్రైవింగ్ చేయొచ్చు, ఏదైనా జరగచ్చు కదా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఈవెన్ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫులో కూడా హెల్మెట్ పెట్టుకొని వాళ్ళందరికీ ఫైన్ వేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఒకటే కాబట్టి దయచేసి మీ ప్రాణం కోసం, మీ కుటుంబం కోసం ప్రతి ఒక్కరూ కూడా దయచేసి హెల్మెట్ ధరించాలి. ప్రతి ఒక్కరికి అర్థమైందా మీరు చెప్పింది? ప్రతి ఒక్కరూ కూడా ఎవరో ఒక్కరిద్దరైనా మాటలు నాస్తూ మీరు హెల్మెట్ ధరిస్తారని కోరుకుంటూ మాట్లాడినందుకు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అందరికీ ధన్యవాదాలు పంపించండి.